సినిమా మాత్రం బాగుంది, సినిమా చాలా చాలా బాగుంది. నేను చూసినా కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా. అంటే ఒకటే ఒకటే ఇంట్లో జరిగినట్టు ఉంటుంది కానీ కాలేజ్లో ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా బాగా చేశారు. హీరో అన్న చాలా బాగా చేసిండు యాక్టింగ్, అందరు బాగా చేశారు. ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు నదిలో చాలా బాగా చేశారు అన్న. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. మ్యూజిక్ చాలా బాగుంది అన్న. అంతే, అందరు చేసిన ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా చేశారు. అందరు ఈ మూవీని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్, ఇది అందరికి షేర్ చేయండి. జీ జాంబీ అంటే చిన్న సినిమా అని తక్కువ అంచనా వేయకూడదు, కంటెంట్ ఉన్న సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఇట్లాంటి సినిమాలని సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ముందు చాలామంది వస్తారు. ఎందుకంటే నాకైతే నచ్చిందన్న, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. అంటే ఏదో నేను చెప్పినాను కాదు, మీరు థియేటర్కి వచ్చి సినిమాను చూసి ఆదరించి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి అనుకుంటున్నా. నాకైతే సినిమా అయితే హౌస్ అంటే సగం సగం ఫుల్ అయిపోయిందన్న. మావాడు కూడా వచ్చిండు పొద్దుగాల సినిమాకి, చాలా మంచోడు. మావాడు కూడా సినిమాను చూసిండు, ఒక్క రెండు ముక్కలు మాట్లాడతాడు సినిమా గురించి. చెప్పురా, సినిమా మాత్రం సూపర్, మళ్ళీ అయినా చూడవచ్చు, అంత బాగుంది. దాంట్లో యాక్టింగ్ చేసే వాళ్ళు అందరూ ఎవరికి తగ్గ వాళ్ళు చేశారు. క్యారెక్టర్ మాత్రం సూపర్, ఒకటే సేమ్ ఇతను చెప్పింది, నేను ఇంకేం చెప్పలేదు. యాక్టింగ్ సేమ్ ఇద్దరు ఒకటేలాగా ఉంది, ఇంకేమో బాగుంది. యాక్టింగ్ పేస్ట్ చేసుకోండి అన్న మన దగ్గరికి. చాలా బాగుంది, సినిమాని సపోర్ట్ చేసి ఆదరించి ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జీ జాంబీ మీ దగ్గర ఏ దగ్గరలో థియేటర్లు ఉంటే ఆ థియేటర్లకు వెళ్ళి చూసి సపోర్ట్ చేయండి. డోంట్ డూ పైరసీ, పైరసీని ఎంకరేజ్ చేయకండి. చాలా మంది గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు, అలా చూడకుండా మీరు థియేటర్కి వచ్చి చూసి ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే, బాయ్ బాయ్. సినిమా మాత్రం సూపర్ సూపర్, నాకు బాగా నచ్చింది, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం పెద్దగా నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేదు మూవీకి వచ్చే ముందు, కానీ మూవీ అయితే బాగానే ఉంది, నాకైతే నచ్చింది అనమాట. ఎందుకంటే లైక్ ఆ కాన్సెప్ట్ ఒక హాస్టల్లో లైక్ స్టోరీ మొత్తం రన్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో నాకు అదైతే నచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఆర్యన్ మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడు కదా మూవీలో, ఆయన యాక్టింగ్ నాకు బాగా నచ్చింది అనమాట. రన్నింగ్ చేసేటప్పుడు కొంచెం మహేష్ బాబు షేడ్స్ ఉండడం కానీ, లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ ఇంటెన్సిటీ, హీరోయిన్ కూడా తనకుంటే స్కోప్లో చాలా బాగా చేసింది యాక్టింగ్ అయితే. ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లైక్ ఇట్లాంటి అటెంప్ట్కి మనం అయితే ఇంకా అప్రిషియేట్ చేయలేదు బ్రో. ఎందుకంటే అందరూ కమర్షియల్గా ఏదో ఫార్ములా తీసుకొని లిప్కిస్లు ఈ లవ్ సీన్లు అన్ని పెట్టే సిట్టు కొట్టచ్చు అనమాట. కానీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కొత్తదనంతో మనం వస్తామని జాంబీని తీసుకున్నారు కదా వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అటెంప్ట్ని అయితే మనం అప్రిషియేట్ చేయాలని నేను చెప్తా ఉన్నాను. ప్లస్ ఏంటంటే బ్రో, ఇంకోటి ఏంటంటే మెయిన్ మ్యాటర్ ఏంటంటే, అంటే ఒక లైక్ ఒక క్యాంపస్లో ఒక హాస్టల్లో బేస్ పట్టుకొని స్టోరీని ఇంత రన్ చేయడం, స్క్రీన్ పేరు ఇంత రన్ చేయడం అంటే అది ఇంత ఈజీ మ్యాటర్ కాదనమాట. అదైతే ఈ మూవీలో చేసి చూపించినారనే చెప్పాలి. ముఖ్యంగా బ్రో, కొన్ని సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట, అంటే ఫ్రెండ్స్ పరిగెత్తడం కానీ ఆ రన్నింగ్ సీన్స్ కానీ, అంటే ఆ జాంబీలు అంటే మనకు ఏదో మూవీ చూసేటప్పుడు మనకు ఈజీగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కరు వాళ్ళ బెస్ట్ ఇచ్చినారనే చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషి నార్మల్గా యాక్ట్ చేయడమే కష్టం, అట్లాంటిది జాంబీ అటెంప్ట్లో జాంబీలాగా రన్నింగ్ చేస్తా జాంబీలాగా కొరకడాలు ఇవన్నీ చేయడం అనేది అంత ఈజీ కాదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అటెంప్ట్కి అయితే మనం వచ్చేసి వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. మూవీ కూడా బాగుంది, నేను కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తాను కానీ మూవీ అయితే నాకు బాగానే నచ్చింది. హాలీవుడ్లో అదే మీరు చెప్పినట్లు హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి, 500+ మూవీస్ ఉన్నాయి జాంబీ. ఇప్పుడు మన ఇండియాలో సంగతి పక్కన పెట్టేస్తే మన తెలుగులో అయితే ఈరోజు రెండు మూవీస్ రిలీజ్ అయినాయి. సో నాకు నచ్చింది. హాలీవుడ్ లెవెల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్స్ వేరు బ్రో. హాలీవుడ్ అంటే వాళ్ళ సినిమాటోగ్రఫీ అది వేరు, మన తెలుగు స్టాండర్డ్స్కి తగినట్లు బాగుంది మూవీ. హ్యాపీగా వచ్చి చూడొచ్చు బ్రో, హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట, ఫ్రెండ్స్తో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అవును బ్రో, రెండు నాకైతే పర్సనల్గా చెప్పాలంటే నాకు రెండు నచ్చింది బ్రో. ఎందుకంటే లైక్ మార్నింగ్ జాంబీ రెడ్డి ఆ మూవీ వచ్చేసి అది కంప్లీట్లీ వ్యాక్సిన్ బేస్డ్ అనమాట, ఈ కరోనా వ్యాక్సిన్ బేస్డ్ వాళ్ళకి వస్తుంది. దీంట్లో ఏంటంటే ఎక్స్పెరిమెంట్ బేస్డ్ అనమాట, వీళ్ళు ఏమో చేస్తామనుకుంటారు అనిమల్స్ మీద బదులు. ఎందుకు అనిమల్స్ కంటే అంటే ఒక మంచి పాయింట్ చెప్తున్నారు బ్రో, అనిమల్స్ మీద మీరు ఏంది వ్యాక్సిన్స్ మీరు చేసేది? ఇప్పుడు అనిమల్స్ అంటే మూగజీవాలు కదా, దాని బదులు ఇట్లాంటి రేప్ చేసి పడింటారు కదా, ఈ క్రిమినల్స్ పైన మనం చేస్తాము అని హీరోయిన్ చెప్తుంది అనమాట. అదైతే నాకు బాగా నచ్చింది. సో ఎక్స్పెరిమెంట్ చేస్తే వీళ్ళ పైన చేయలే కానీ మూగజీవాల పైన చేసేది ఏంది? సో ఎక్స్పెరిమెంట్ చేసి చేసిన తర్వాత ఈ రిజల్ట్ ఇదనమాట. సో నాకైతే నాకు రెండు నచ్చింది. హ్యాపీగా వచ్చి చూడొచ్చు బ్రో, ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్తాను. అన్నయ్య సినిమా ఏటానిస్ అంటే జీ జాంబీ, జీ జాంబీ అందరూ శ్రద్ధగా వినండి. జీ జాంబీ సినిమా అయితే బాగుంది అన్నయ్య. ఏంటంటే డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అండి మీకు, ఇప్పుడు కరోనా టైంలో ఏంటంటే ముచ్చుకుంటూనే కరోనా వస్తుంది, ముద్దెట్టుకుంటూనే కరోనా వస్తుంది, హగ్గు చేసుకుంటూనే కరోనా వస్తుంది, అలాంటి ఎలగండి కొరికించినట్టు సినిమా తీశారు. అంటే కరెక్టే కరోనా రాలేట కానీ సినిమా అయితే ఎక్సలెంట్, సూపర్గా ఉంది, అందరూ చూడొచ్చు. అదిరిపోయిన సినిమా తెలుగు చిత్ర రంగాల్లో, టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ అన్ని రంగాల్లో అద్భుతంగా తీసిన సినిమా, చరిత్రను సృష్టించిన సినిమా, జాంబీల్ని చూపించిన సినిమా, దెయ్యాన్ని చూపించిన సినిమా, హీరోయిన్ని బాగా చూపించిన సినిమా,
హీరోయిన్ బాగా అందంగా చూపించిన సినిమా ఏదనేసి అంటే అయితే సినిమా అయితే అడ్డం ఏంటంటే అందరు చూడండి, ఎక్సలెంట్ మూవీ, సూపర్ హిట్ మూవీ. కుటుంబాలు చూడొచ్చు, ఫ్యామిలీలు చూడొచ్చు, తల్లిదండ్రులు చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, ముసలోళ్ళు చూడొచ్చు, అవ్వలు చూడొచ్చు, తాతలు చూడొచ్చు, అందరు చూడాల్సిన సినిమా అందరు చూడండి. అయితే సినిమాలో ఇందాక పొద్దున ఒక సినిమా చూసాం, మళ్ళీ 11:45 ఒక సినిమా చూసాం. పొద్దున చూసిన సినిమా, రెండు చూసిన సినిమా ఒక రేంజ్లో ఉన్నాయి. సూపర్ హిట్ సినిమా, ఒకే రోజు రెండు జాంబీలు వచ్చాయి, ఎవరిని కలిసేటే తెలీదు. జనాలు అందరూ అప్రమత్తంగా ఇంట్లో దాక్కొని ఉండాల్సిందిగా కోరుకుంటాను. లేకపోతే దీనికి మీరు భరిస్తారు. ఇవి జాంబీ కదా, జాంబీ జంబలు అక్కడ జాంబీ. అయితే అందరూ చూడండి సూపర్ హిట్ మూవీ జీ జాంబీ. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట, చాలా చాలా బాగుంది మూవీ. అయితే అంటే ఒకే రోజు జాంబీస్ రెండు రిలీజ్ అవడం వల్ల మంచి, చాలా చాలా బేసిక్గా చెప్పాలంటే సూపర్గా ఉంది మూవీ. ఎక్కడ బోర్ కొట్టలేదు ఒక సెకండ్ కూడా. ఏంట్రా ఇది, మూవీ అయితే చాలా బాగుంది. సో వాళ్ళగా ఇది ఏంటంటారు, మంచి ఎక్స్పెరిమెంట్ మూవీ. నా ప్రాంక్ వీడియోస్ ఆబ్వియస్గా బాగుంటాయి కాబట్టి మూవీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అదే మూవీ అద్భుతంగా అసలు ఒక రేంజ్లో ఉంది మూవీ. ఇప్పుడు ఒక దెయ్యం చూసాం మనం, చాలా హర్రర్ మూవీస్ చూసాం. జోడించుకుంటే ఏదో క్వశ్చన్ తీసాం అంటే మూవీ అయితే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు చూడొచ్చు. మ్యూజిక్ కేక ఎఫెక్ట్స్ అయితే హైలైట్ ఉంది మూవీకి. లేదు మూవీ అయితే చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. మెయిన్ ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తోపాల. అందరూ మీరు ఫస్ట్ మీరు చూసారా మూవీ చూసి మాట్లాడండి ఓకేనా? టికెట్ కొనుక్కోండి. ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, రియల్లీ గుడ్ మూవీ. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, ఎటువంటి అలర్ట్ లేదు, అలా బోర్డు లేదు. సో హీరోయిన్ అయితే కత్తిలో ఉంది, హీరోయిన్ అయితే సూపర్గా ఉంది. జీ జాంబీ అంటే సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, అరే ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు ఏమో అనే కన్నా ఎంకరేజ్ చేయాలి అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కొత్త వాళ్ళు రావాలి, ఎప్పుడు కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి అవసరం మనకు. సో మనం ఎంతమంది ఉన్నా ఏమున్నా కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఇలా కొత్త కొత్త సినిమాలు తీసుకొచ్చి కొత్త కంటెంట్తో వస్తే ఆల్వేస్ తెలుగు పేరెంట్ ఎప్పుడు ఆడియన్స్ ఎప్పుడు గట్టిగా రిసీవ్ చేసుకుంటారు. సో అది నచ్చింది. నాకైతే అనిపించింది ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత ఒక హీరో ఆయన ఎలివేషన్ ఎట్లా చేయించుకున్నాడు అంటే ఆయనకైనా ఎలివేషన్ చేయించుకున్నాడు అనిపించింది. కానీ ఓవరాల్గా సినిమా అయితే 2 అవర్స్ బాగా అనిపించింది. చూసిన ఎంజాయ్ చేసిన, పార్ట్ 2 కూడా ఉందంట. ఈ 2 కోసం వెయిట్ చేస్తున్నా, ఈ జాంబీ 2 కోసం కూడా వెయిట్ చేస్తా అంతే. 3.5 వచ్చి డాలింగ్, సూపర్ ఉంది మూవీ అయితే. అల్టిమేట్ హిట్ అయిపోయి ఇటు బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ కెన్ గో అండ్ వాచ్. ఇంకా లవర్స్ ఇంకా మంచి సీట్లు ఫ్రీగా ఉంటాయి కాబట్టి, కానీ ఎంజాయ్ ద మూవీ. ఇక నువ్వు మైక్ పట్టుకునేది కాదు, నేనే మైక్ పట్టుకుంటున్నా ఇప్పుడు చెప్తున్నా చూడు. డాన్స్ మాత్రం లేదు కానీ ఉందనుకోవాలి, ఎందుకంటే జాంబీలు ఇట్లా ఊగుతున్నారు అక్కడ. అసలు హాలీవుడ్ రేంజ్లో తీసారనుకో చెప్తున్నా కదా, భయం నువ్వు లేకున్నా సరే నేను పట్టుకుంటా. కానీ జాంబీ అది టాలీవుడ్లో చూస్తా అనుకోలే, ఫస్ట్ హాలీవుడ్లోనే చూస్తా అనుకున్నా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కొత్త ఉంది సినిమా మాత్రము. ఎట్లా అంటే ఫస్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంది. చిన్న మూవీయే కానీ అందరూ భయపడ్డారంటే నాకు నార్మల్గానే వాష్రూమ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. జాంబీలను చూడగానే సడన్గా వచ్చేసింది. కానీ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. జాంబీ అది బాగుంది. స్టోరీ కొంచెం చెప్పగలుగుతారా అంటే దాంట్లో ఎక్స్పెరిమెంట్ మూవీ. అది ఇంజెక్షన్ ఇస్తే అతను జాంబీ అయిపోతాడు, ఇక మొత్తం ఒకళ్ళ మీద పడిపోతారు. అది బాగుంది మూవీ మాత్రం. అన్నీ కొంచెం కొత్త ఉంది, అందరూ కొత్తలే ఉన్నారు దీంట్లో. ఎంకరేజ్ చేయాలి ఫస్ట్ వాళ్ళందరికీ. ఇంకా అంతకుమించి మాటలు రావట్లేదు జాంబీ గురించి చెప్దామంటే. నేను ఇంకొకసారి కూడా వెళ్దాం అనుకుంటున్నా ఫస్ట్ మూవీకి, ఈ మూవీ చూసిన తర్వాత. ఇప్పుడైతే నార్మల్ ఫ్రెండ్స్తో వచ్చిన, ఈ ఫ్యామిలీ మూవీ కాబట్టి ఫ్యామిలీని కూడా తీసుకొని వద్దాం అనుకుంటున్నా. చిన్నపిల్లలను ఫస్ట్ తీసుకొని రావద్దు, ఎందుకంటే పిల్లలు కదా భయపడతారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్ ఉంది భయ. సడన్గా ఒకటిసారి భయం వేస్తుంది నాకైతే.
ఇంకా అడగండి క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే చెప్పేస్తా టక్కటక్క చెప్పేస్తాం మనం సపోర్టింగ్ స్టార్ ఇక్కడ హీరోయిన్ మాత్రం హీరోయిన్ హీరోయిన్ నేనేం చూడలేను కానీ నడుము మాత్రం హైలైట్ ఉంది. అరే ఆ యోగా చేయడము ఆ యోగా చేస్తుంటే కళ్ళు అమ్మాయి దగ్గరికి వెళ్ళకుండా నడుము దగ్గరికి. ఓకే భయ్యా సినిమా మాత్రం హైలైట్ ఉంది, ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ 3.5 ఇస్తాం. సినిమా ఎలా ఉంది? సినిమాలాగా ఉంది, సినిమాలాగా ఉంది. సినిమాలో మీకు ఏ సీన్స్ బాగా నచ్చినాయి? జాంబీ సీన్స్ నచ్చాయి. జాంబీ సీన్స్ అంటే జాంబీస్ వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది? నిజంగా జాంబీస్ లెక్కనే ఉన్నారా లేకుంటే? నిజంగా జాంబీస్ లానే ఉంది, థ్రిల్లింగ్ ఉన్నాయి క్యారెక్టర్స్. అలా చూసి మీరేమన్నా భయపడ్డారా? కొంచెం కొన్ని కొన్ని సీన్స్లో సీక్వెన్సెస్లో భయం వేసింది, రిమైనింగ్ పార్ట్ అంతా ఓకే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంతగా అబ్జర్వ్ చేయలేదు నేను, స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి సాంగ్స్. ఓకే ఈ సాంగ్ అంటూ చెప్పలేము కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా, బాగుంది. ఓకే అంటే మీకు ఎలాంటి సీన్స్? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లింగ్ అనిపించింది, అంటే భయం వేస్తూ వచ్చే ఫీలింగ్ వస్తుంది కదా అట్లా అనిపించింది. దీనికి ఎట్లా అంటే ఈ జానర్లో అంటే దెయ్యాలి కాన్సెప్ట్లో రావడం ఓకే కానీ హర్రర్ జానర్లో రావడం ఓకే కానీ నేను జాంబీ జానర్లో ఇప్పుడిప్పుడే చూస్తున్నా తెలుగులో ఓకే. అంటే ఇప్పుడు హీరో యాక్టింగ్ ఎలా ఉంది, హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది, సపోర్టింగ్ రోల్స్ యాక్టింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఫ్రెష్ ఆర్టిస్ట్ కదా, కొత్త క్యారెక్టర్స్ అన్ని, మీకు ఎలా అనిపించింది? నాకు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయా, క్యారెక్టర్స్ కనిపించలే. స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయామంటే యాక్టర్స్ బాగానే చేశారని కదా, అట్లా అన్నమాట. నాకైతే నచ్చింది, ఇట్స్ గుడ్ మూవీ. రేటింగ్ నేను ఇంత ఇవ్వలేను భయ్యా, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. ఓకే హీరోయిన్ ఎలా ఉంది, బాగుందా హీరోయిన్? చూడనికి బాగుందా హీరోయిన్? బాగానే ఉంది. ఫేస్ ఎలా ఉంది హీరోయిన్? మంచిగా ఉందా హీరోయిన్ ఫేసేనా లేకుంటే సైడ్ రోల్ ఫేసా? లేదు, వైట్గా ఉంది, భలేగా ఉంది గుంట. అంతే అంటావా? అంతే, అల్టిమేట్ ఉంది. హీరో ఫేస్ ఎలా ఉంది? హీరోకి బాడీస్ మంచిగా ఉన్నా? హీరో అంటే హీరో ఫేసేనా లేకుంటే హీరోగా అతను సెలెక్ట్ అవ్వచ్చా లేకుంటే ఎట్లా? ఎలా? ఇంకో 2-3 పడితే చెప్తాం భయ్య. ఒకటే ఫస్ట్ సినిమా కదా, చిరంజీవి కానీ ఎన్టీఆర్ కానీ ఫస్ట్ సినిమాతో రిజల్ట్ రాదు, కొంచెం టైం పడుతుంది ఎవరికైనా. ఇది అయితే బాగానే చేశారు, మూవీ చాలా బాగుంది. జాంబీస్ వస్తుంటే భయపడ్డా, బయటికి రాగానే అందరిని చూడగానే జాంబీస్ అనుకున్నా నేను. అయితే అట్లనే అనిపించింది. మీరు అందరూ కొత్త హీరో చాలా బాగుందండి. యాక్చువల్లీ హీరో ఫేస్ హీరోనే, ఆర్టిస్ట్ పేర్స్ చాలా బాగుంది. హీరో రోల్ బాగుంది, హీరో రోల్ బాగా ప్లే చేసిండు. ఏంటంటే యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోది హీరో పక్కన రోల్స్, హీరో ఫ్రెండ్స్ రోల్ది, సపోర్టింగ్ రోల్స్ది చాలా బాగా చేసిర్రు. అసలు సినిమా ఇట్లా ఎలా ఉందంటే, నేను ఒక ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఒక థ్రిల్లర్ మంచి థ్రిల్లర్ కమ్ మంచి మంచి మూవీ చూసినండి. ఆల్మోస్ట్ హీరోయిన్ కొత్తది అనుకో, నేను చూసిన అయితే కొత్త, ఇంతకుముందు ఏమైనా చేసింది మాకు తెలియదు, అంత ఐడియా లేదు నాకు. నేనైతే హీరోయిన్ ఈరోజు కొత్తగా చూసిన ఈరోజు మూవీలో. ఇంకా చెప్పండి చెప్పండి సాంగ్స్ ఉన్నాయా? ఐ మీన్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఏంటి బ్రో, సాంగ్స్ చాలా బాగున్నాయండి. సాంగ్స్ కొత్త ఫ్రెష్గా ఉన్నాయి. సాంగ్స్ ఎక్కడ వినలేదు నేను, ఇలాంటి సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఎట్లా ఉన్నాయంటే ఆటో బూంబోక లెక్క ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇది కొత్త మూవీ కదా, కొత్త ఫ్రెష్గానే ఉంటాయి. అవును, ఇప్పుడు మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా? చూడొచ్చు అండి, ఎందుకు చూడదు? ఆబ్వియస్లీ ఫ్యామిలీతో చూడొచ్చు, ఒక ఫ్యామిలీ కమ్ ఫ్యామిలీతో చూడొచ్చు. భయం అయితే అంటే భయం ఇట్లా రాగానే మళ్ళీ నెక్స్ట్ కామెడీ సీన్స్ పెట్టేసిరా అలా, ఆ కవర్ అయిపోతుంది అడ, అది కామెడీ ఉందండి. కామెడీ ఉంది సినిమాలో, ఎమోషనల్స్ ఉన్నాయి. జాంబీ సీన్స్ చాలా ఎట్లా అంటే అలా చూస్తే భయపడ్డాను నేను. నిజంగా చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే చాలా భయపడ్డా. ఇంకా చెప్పండి ఏం కావాలి? రేటింగ్ ఎంత ఇస్తారు భయ్యా? ఎంతకి? 5కా? 5-4 ఇస్తా. జీ జాంబీ, ఐ వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఫ్రమ్ జీ జాంబీ. సో ఇట్ ఇస్ వెరీ నైస్ ఫస్ట్ అటెంప్ట్ ఫ్రమ్ అ న్యూ టీమ్. సో ఎవ్రీబడి సపోర్ట్ అండ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ. మూవీ for the first time for the new team, it is very nice, great work from Aryan and Deepika. And about music, music is baga chala bagundi, nice. How is the audience response? Everybody enjoyed as I saw, so good response. Hero did the direction thing, right? That is actually a good thing. He did both acting and direction department. So and nen aithe ee team kaadu, I didn't act also, but as a friend ga nenu chusanu movie. ఐ ఫెల్ట్ చాలా బాగుంది. అంటే హీరో అయ్యుండి కూడా అలా తీయడం అనేది
అండ్ మై ఫ్రెండ్ జాంబీ మేకప్ అసలు అది సస్టైన్ అవ్వడమే చాలా కష్టం. దే డిడ్ సో వెల్ యాక్చువల్గా. మేకప్ అంతసేపు ఉంచుకొని అదంతా జాంబీ క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా కష్టం. దే డిడ్ సో వెల్. స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ టూ సాంగ్స్ ఉన్నాయి. లాస్ట్లో సాంగ్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్. చెప్పండి. సో వర్కింగ్ విత్ అ గ్రేట్ టీమ్. ఆల్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ బికాస్ దే కుడ్ పుల్ ఇట్ ఆఫ్ ఇన్ లైక్ వన్ మంత్. చాలా ఫాస్ట్గా చేశారు, చాలా బాగా చేశారు ఇన్ఫ్యాక్ట్. అండ్ కమింగ్ టు ద మూవీ, సౌండ్ ఎఫెక్ట్స్ ఆర్ లైక్ ద మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మూవీ అవుట్పుట్ ఈస్ లైక్ మోర్ దెన్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాస్ గ్రేట్ సిన్స్ ఇట్ ఇస్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఎవ్రీబడి ఇస్ అ ఫ్రెష్ ఆర్టిస్ట్. ఇట్ ఇస్ రెస్పాన్స్ థియేటర్లో అయితే వీ గాట్ ప్రిటీ గుడ్ రెస్పాన్స్. అంటే ఎలివేషన్స్ అప్పుడు మేము సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మాకు తెలియదు కదా. సో థియేటర్ లైక్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఫ్యాబులస్. సో ద హార్డ్ వర్క్ ఆఫ్ ఎవ్రీ ఫ్రెషర్ అండ్ ఇట్స్ వన్ పాయింట్ దట్ మోటివేట్స్ యూ.